బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ JCIT మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక దినాన్ని మాకు జత చేసి ఆ దినంలో తండ్రి శ్రేష్టమైనటువంటి మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలను మార్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి తండ్రి మీకు ధన్యతలు. మీ మాటలు ధ్యానించుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుట మా మనోనేత్రాలను వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవదూతలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామం అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చాలా రోజులు అయింది కదా మరి మీ దగ్గరకు వచ్చి. ఈరోజు ఒక మంచి అంశాన్ని, మరి వాతావరణం కూడా చల్లగా ఉంది, మనల్ని వేడెక్కించేటటువంటి మాటలు జీవ గ్రంథం నుంచి మనం ధ్యానిద్దాం. ఒక కొన్ని మంచి అమూల్యమైన సంగతులు, యోన జీవితం యొక్క చరిత్ర, లేకపోతే యోన గ్రంథము వివరణ ఈరోజు మనందరం కలిసి జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఓకే, యోన గురించి మీ అందరికీ తెలుసు, సండే స్కూళ్ళలో విన్నారు, లేకపోతే కథలాగా విన్నారు, ఇలా చాలా మన జీవితంలో చాలా చూసేసాం యోన గురించినటువంటి సంగతులు, యోన గురించినటువంటి వివరణ మనకు చాలా తెలుసు. యోన మంచివాడా చెడ్డవాడా? ఒక ప్రశ్న. యోన గురించి మీరు విన్నారు అని అనుకుంటున్నాను, విన్నారా? ఎంత ముఖ్యమైన విన్నారా? ఇదే మొదటిసారి ఎలా? చాలా సార్లు విన్నాను. మరి చాలా సార్లు విన్నప్పుడు యోన గ్రంథంలో నుంచి మనం నేర్చుకునేది ఏముందైతే, యోన గ్రంథంలో నుంచి మనం నేర్చుకునేది ఏమైనా ఉందా? యోన మంచివాడా చెడ్డవాడా మొదటి చెప్పాలి. మీరు మీరు ఏమనుకుంటున్నారో చెప్పేసి పర్లేదు. మంచివాడు ఎక్కడికి దేవుడు పోమన్నాడు? ఒక పట్టణానికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? వేరే చోటకి వెళ్ళాడు. ఇప్పుడు మంచివాడా చెడ్డవాడు? ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు చెడ్డవాడు. అంటే యోన గురించినటువంటి వివరణ క్రైస్తవ సమాజంలో ఇప్పటి వరకు కూడా ఉన్నది ఏంటి అంటే, యోన ఎలాంటి గుడ్ క్వాలిటీస్ లేవు అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నారండి. మొదటి, యోన మంచివాడా కాదా అని అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు అని అంటే, అతనిలోని ఏ ఒక్కటి కూడా మంచి క్వాలిటీ లేదు. ఎందుకంటే ఒక గర్విస్త్రీ, దేవుడి మీదే కోపడ్డవాడు, దేవుడు చెబితే దేవుడు చెప్పినటువంటి పని నుండి పారిపోయిన వాడు, దేవుడికి ఎదురు తిరిగిన వాడు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి అలా ఉన్నప్పుడు అసలు దేవుడు ఎందుకు అతని గురించి ఒక గ్రంథాన్ని మనకిచ్చాడండి? యోన అనేటటువంటి ఒక గ్రంథాన్ని మన చేతిచ్చాడు. ఇచ్చి ఆ గ్రంథంలోని 4 అధ్యాయాలు రాయించారు. మీ అందరికీ తెలుసు అనుకుంటారు. ఏంటి 4 అధ్యాయాలు? 4 అధ్యాయాలు 48 వచనాలు. 48 వచనాలు ఒక వ్యక్తి గురించి రాయడం జరిగింది అంటే, మనం నేర్చుకునేది ఉందంటారా లేదంట? మనం నేర్చుకునేది ఖచ్చితంగా చాలా ఉండే ఉండాలి. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువుల వారి యొక్క పునరుత్థానాన్ని, యేసు ప్రభువుల వారు మరణించిన తరువాత తిరిగి లేస్తారు అన్నటువంటి ఒక సూచన క్రియలను చూపించడానికి ఎవరిని పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలలో ఏ ప్రవక్తను ఎంచుకున్నారు అంటే, యోన అనే ప్రవక్త ఎంచుకున్నారు. మరి యేసు ప్రభువుల వారు ఇంతమంది ప్రవక్తలు ఉండగా ఆ ప్రవక్తలలో అందరిలోకెల్లా ఇతనే తీసుకోవాలి? ఇతనే తీసుకోవాలి అంటే
ఇతని జీవితంలో నుంచి మనం ఏదో నేర్చుకోవలసినటువంటి సంగతి చాలా ఉందన్నమాట. కరెక్ట్ కదా? చాలా ఉందన్నమాట. కనుకనే ఒక రోజంతా చెప్పాలి అని అనుకున్నాను. మీ ఓపికను బట్టి మీరు ఎంత సమయం వింటే అంత సమయం చెబుతారు, మీరు ఎంత వినగలిగితే అంత చెబుతారు. ఓకే, యోనా గ్రంథంలో నుంచి. ఇప్పుడు యోనా గ్రంథంలో నుంచి మీకు తెలిసినటువంటిది ఒకసారి మనమందరం కూడా ఒకసారి చూద్దాం. యోనా ఒక ప్రవక్త. యోనా అనే ప్రవక్త, యోనా అనేటటువంటి ఒక ప్రవక్త దేవుడు నినివే అనేటటువంటి ఒక పట్టణానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పట్టణం యొక్క దుర్గతి, ఆ పట్టణానికి స్థితి బాగాలేదు, దుర్గతి పడుతుంది అన్న సంగతి ఆ పట్టణానికి పోయి చెప్పు అని అన్నారు. చెప్పు అని అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి కాకుండా మీకు తెలిసింది కాబట్టి అన్ని లోతులు తర్వాత చూద్దాం. ముందుగా ఆ జరిగినటువంటి ఆ స్టోరీ చరిత్ర అంతా కూడా చెప్తున్నాను. అమ్మా, ఇది కథ కాదు, ఇది కథ కాదు, ఏదో మనం అనుకున్నట్టుగా ఒక కథ కాదు, అది బైబిల్లో జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన. మొదటి అయితే దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. అక్కడ భయంకరమైనటువంటి పాపస్థితి ఉంది. అక్కడ ఆ పట్టణానికి దుర్గతి పడుతుంది అన్న సంగతి ఆ పట్టణానికి చెప్పు అని అన్నప్పుడు ఆ పట్టణానికి కాకుండా వేరొక పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణమే తర్షీసు పట్టణం. ఏ పట్టణం? తర్షీసు పట్టణం. అక్కడికి వెళ్ళిన తర్వాత సముద్రంలోని ఆ ప్రయాణం అయి వేరే చోటకు వెళుతున్నప్పుడు సముద్రం లోపల ఏమైంది? ఒక చేప సముద్రం లోపల ఒక తుఫాను రావడం, తుఫాను వచ్చేసిన వెంటనే ఇతన్ని సముద్రంలో ఇసిరివేయడం, సముద్రంలో తుఫాను ఆగిపోవడం, అప్పుడు ఒక చేప రావడం, ఆ చేప వచ్చేసిన తర్వాత ఆ చేప అతన్ని మింగేయటం, ఆ మింగేసిన తర్వాత మూడు రాత్రులు మూడు పగళ్ళు గడిచిన తర్వాత మూడు రోజుల తర్వాత అతన్ని ప్రక్కివేయటం, మరలా దేవుడు ప్రత్యక్షం అవడం, మరలా తిరిగి నిలివేటం పంపించడం, ఇది మనకు బాగా తెలుసు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాడు, అక్కడ ప్రకటించాడు, 40 రోజులలో సిటీ అయిపోతుంది అని చెప్పేశాడు. ఈలోగా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అయ్యో దేవుడు మమ్మల్ని చంపేస్తాడు అన్నట్టుగా వాళ్ళు దేవుడి తప్పు తిరిగారు. ఓవరాల్ గా అంత అయిపోయింది. ఇప్పుడు అసలు చాలా మంది డౌట్ రేజ్ చేసింది ఏంటంటే, అసలు యోనా అనే ప్రవక్త చరిత్రలో ఉన్నాడా? అసలు చరిత్రలో ఉన్నటువంటి యోనా అసలు ఉన్నాడా? యోనా కేవలం కల్పిత కథ అయి ఉండొచ్చు కదా, కేవలం కల్పిత కథ అయి ఉండొచ్చు కదా, ఎవరో కల్పించినటువంటి. చేప మింగడం ఏంటండి, చేప కడుపు లోపల బ్రతకడం ఏంటండి, 3 రోజుల తర్వాత ఆయన బయటికి రావడం ఏంటండి, ఇదంతా కల్పిత అయి ఉండొచ్చు కదా. చరిత్ర లోపల అసలు యోనా గురించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడన్నా రాయబడ్డాయా? ముందుగా ఆ గ్రంథంలోకి వెళ్ళడానికి ముందు యోనా గురించినటువంటి సందర్భాలు, యోనా ఎవరు, ఈ యోనా గురించినటువంటి ఈ సంగతి ఎక్కడెక్కడ రాయబడింది అనేది ఇంకా జాగ్రత్తగా కనుక మనం చూస్తే ప్రేమైన వారు, యోనా గ్రంథంలోని ఆ యోనా అనేటటువంటి ప్రవక్త యొక్క వివరణ రాజుల గ్రంథంలో రాయబడిందండి. ఒకసారి చూద్దాం, రాజుల గ్రంథంలో రాయబడినటువంటి రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 23 నుంచి చూద్దాం. 23వ వచనం నుండి చూద్దాం. 23వ వచనం నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన, మీకు ఏ కాలంలో ఉన్నారు ఈ యోనా అనేటటువంటి ప్రవక్త, ఈ ప్రవక్త ఎప్పటి వ్యక్తి, ఈ ప్రవక్త ఏ రాజుల కాలంలో భూమి మీద బ్రతికారు అని అంటే మనందరికీ తెలిసినటువంటి సంగతి, విశ్వాసుల తండ్రి అబ్రహాము. వెరీ గుడ్. మీరు సమాధానం చెప్తే మీరు బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నట్టు, మీరు డబ్బులుగా కూర్చుంటే ఎప్పుడు ఆమెను అంటాడా అన్నట్టు ఎదురు చూస్తున్నాడు. ఓకే ఓకే, విశ్వాసుల తండ్రి అబ్రహాము, అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు, యాకోబు మరొక పేరు ఇశ్రాయేలు, ఇశ్రాయేలు యొక్క పిల్లలు ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలీలను న్యాయాధిపతులు పరిపాలించారు, ఆ తర్వాత రాజులు పరిపాలించారు.
ఈ రాజులలోని మొదటి రాజు పేరు సౌలు మహారాజు. ఏ రాజు పేరు? సౌలు. మొదటి రాజు ఎవరు? సౌలు మహారాజు. ఆ తర్వాత వచ్చిన రాజు పేరు దావీదు మహారాజు. ఆ తర్వాత వచ్చిన రాజు పేరు సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు తర్వాత రాజ్యం మొక్కలైపోయింది. ఏమైపోయింది రాజ్యం? మొక్కలైపోయింది. 12 గోత్రాలు విడిపోయారు. అమ్మా 12 గోత్రాలు ఏమైపోయారు? విడిపోయారు. 12 గోత్రాలు విడిపోయారు. కాబట్టి ఈ 12 గోత్రాలు 2 భాగాలుగా విడిపోయారు. ఇందులోని ఒక పక్కనేమో 2 గోత్రాల వారు యూదులుగా పిలువబడ్టారు, మిగిలినటువంటి 10 గోత్రాల వారు ఇస్రాయేలీలుగా పిలువబడ్డారు. అంతకుముందు ఎలా పిలువబడ్డారు? అందరినీ కలిపి ఇస్రాయేలీలు అని అన్నారు. తేడా గమనిస్తున్నాక, ఇంతకుముందు తెలుగు అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్ అనేవారు, ఇప్పుడు తెలంగాణలో కొంతమంది తెలుగులు ఉన్నారు, ఆంధ్రాలో కొంతమంది తెలుగులు ఉన్నారు, మొత్తం మీద తెలుగులు తెలుగులు అవునా కదా. అలాగే ఇస్రాయేలీ ఎన్ని గోత్రాల వారు? టోటల్ గా 12 గోత్రాల వారు. ఈ 12 గోత్రాలు అనేటువంటి వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? 2 భాగాలుగా విడిపోయారు ఆస్తిమాస్తుల కోసం. ఈ 2 గోత్రాలు, ఈ 2 భాగాలుగా విడిపోయినటువంటి వీళ్ళు ఒక భాగాన్ని ఏమో యూదులు అన్నారు. ఈ యూదులలోని యోధా జాతి మరియు బెన్యామీను జాతి అనేవాళ్ళు ఉన్నారంట యూదులు. ఈ యూదులు ఒకవైపు, మరొక పక్క ఎవరున్నారు అంటే ఇస్రాయేలీలు ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 గోత్రాల వారు ఇటువైపు ఉన్నారు. ఇప్పుడు యూదులకు ఒక రాజు వచ్చేసారు, ఇస్రాయేలీలకు మరొక రాజు వచ్చేసారు. ఇప్పుడు ఇస్రాయేలీలలో ఉన్నటువంటి మొట్టమొదటి రాజు యరోబాము. చెప్పండి, మొట్టమొదటి రాజు యరోబాము. యూదులకు వచ్చినటువంటి రాజు రెహబాము. పేరు అర్థమవుతుంది? రెహబాము సొలొమోను కొడుకు. సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము. ఈ రెహబాము ఏమో యూదులకు రాజు అయిపోయాడు. ఇస్రాయేలీ 10 గోత్రాల వారికి ఎవరైపోయారు? యరోబాము అయిపోయాడు. ఈ యరోబాము ఎవరుకున్నాడు అంటే, యూదులకు ఇస్రాయేలీలు అందరూ మొక్కలైపోయిన తర్వాత యూదుల పక్షాన యెరూషలేము అనే సిటీ లోపల ఒక మందిరం ఉంది, మనందరికి తెలిసినటువంటి. ఎవరు కట్టించారు ఆ మందిరాన్ని? సొలొమోను మహారాజు బంగారంతో కట్టించినటువంటి మందిరం. ఈ మందిరం ఎవరి వైపుకి వచ్చింది? యూదుల వైపుకి వచ్చేసింది. ఇప్పుడు ఆరాధించే వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఆ మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు 2 ముక్కలు అయిపోయారు కదా ఆల్రెడీ. 10 గోత్రాల వారు ఇటువైపు వచ్చేసారు, 2 గోత్రాల వారు అటువైపోయారు. ఈ 2 గోత్రాల వారు ఆరాధించాలి అని అనుకుంటే వాళ్ళు డైరెక్ట్ గా మందిరానికి వెళ్తున్నారు, పూజ చేసుకుంటున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. బాగుంది, నో ప్రాబ్లం వాళ్ళకి. ఇప్పుడు 10 గోత్రాల వారు కనుక ప్రార్థన చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నేను అదే మందిరానికి వెళ్ళాలి, లేకపోతే కొత్త మందిరం కట్టుకోవాలి అవునా కదా. కొత్త మందిరం కట్టుకోవాలి. కానీ ఈ రాజు వాడి పేరేంటో చెప్పారు? యరోబాము. మన అందరూ చెప్పండి, మొదటి యరోబాము. వీడి పేరు ఎవరి పేరు? ఫస్ట్ యరోబాము అనమాట. యరోబాము అనేటటువంటి వాడు ఏంటంటే, ఈ ప్రజలు కనుక ఒకవేళ ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఈరోజు ప్రార్థనకి వెళ్ళారు, రేపు అలా వెళ్ళి అలా వెళ్ళి అలా వెళ్ళి అలా వెళ్ళి ఆ రాజుకు లోబడిపోతారు. వీళ్ళు ఏదో ఒక దినాన నాకు శత్రువులు అయిపోతారు, నా ప్రజలందరూ కూడా ఆ రాజ్యానికి అలవాటు అయిపోతారు, కాబట్టి నాకు దూరం అయిపోతారేమో, నాకు దూరం అయిపోతారేమో, కాబట్టి నాకు ఒక దేవుడు పెడతామని అనుకుంటాడు. వీడు దేవాలయం కట్టాలనుకోవడం దరిద్రమైన ఆలోచన కాదు. వీడు ఏదైనా దేవుడే మార్చేశాడు, యెహోవాని వదిలేసేశాడు. వదిలేసే కాకుండా 2 దూడలు చేయించాడు. 2 దూడలు చేయించాడు. ఉత్తర ఇస్రాయేల్ భాగంలో ఒక దూడ, దక్షిణ ఇస్రాయేల్ భాగంలో మరొక దూడను పెట్టాడు. ఏంటది దూడ? ఎంత దరిద్రుడు అన్నారు? ఎవరు? యరోబాము. అంత దరిద్రుడు ఈ యరోబాము. ఈ యరోబాము మొదటి యరోబాము. ఇలా రాజులు వస్తూ 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 ఉన్నప్పుడు వీటి తర్వాత ఎప్పటికో వచ్చినటువంటి మరొక యరోబాము ఉన్నాడు. వాడి పేరు కూడా ఏ పేరు? యరోబామే. వీటి 2వ యరోబాము అని అంటామా. ఆ యరోబాము కాలంలో ఉన్నటువంటి తన సేవకుడు అయినటువంటి ప్రవక్తే మన యోనా గారు. యోనా ఎప్పుడు చెప్పండి? యోనా ఎప్పుడు? ఇస్రాయేలీ 10 గోత్రాలకి రాజులలో మొదటి రాజు యరోబాము ఉంటే, ఆ తర్వాత చాలా మంది రాజులు వచ్చేసారు. ఆ రాజులలోని 2వ యరోబాము అనే ఒక రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు దేవుడి పక్షాన దేవుని ప్రవచనాలను ఎత్తి ఆ అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని హెచ్చరించడం కోసం
ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు, దేవుడు దూరం అయిపోతున్నారు అని వారందరినీ కూడా సరైన మార్గంలో పెట్టడం కోసం దేవుని పక్షాన నిలబడినటువంటి తన సేవకుడైనటువంటి ఒక ప్రవక్తే మన యోనా గారు. అంటే యోనాకు చరిత్ర ఉందా లేదా? చరిత్ర ఉంది. ఇప్పుడు చదవండి ఒకసారి మాట, రాజుల 2వ గ్రంథము. యోవాషు కుమారుడకు యరొబాము ఇతని గురించి చెప్పింది. ఇప్పుడు ఇతను ఆల్రెడీ ఫస్ట్ యరొబాము ఒకతను, ఇప్పుడు రెండవ యరొబాము అన్నాడు. అందుకోసం ఇంత పేరు చెప్పాను, రెండో యరొబాము. ఆ యరొబాము కాలంలో ఉన్నటమా, యరొబాము షోమ్రోనులో ఏలడం ఆరంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఎవరు ఈ రెండవ యరొబాము అనేవారు కూడా ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడకు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడవక మొదటి యరొబాము గురించి చెప్తున్నాడు. చూడండి, నెబాతు కుమారుడైన యరొబాము అని అంటేనేమో ఇది మొదటి యరొబాము. అతడు చేసినటువంటి పాపములను విడవక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించెను. అంటే మొదటి యరొబాము ఆ దరిద్రుడే, వాడికంటే డబల్ దరిద్రుడు ఈ రెండవ యరొబాము అనేవాడు కూడా. ఎంతో కూడా దేవుని దృష్టికి దూరంగా ఉండే వాళ్ళే, దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వాళ్ళే. అలాంటి సమయంలో ఉన్నాడటండి ఒక ఊరిలోని 25వ వచనం. ఏంటది ఊరు? గద్దెపెరు. ఏంటది ఆ ఊరు పేరు? గద్దెపెరు. ఊరి వాడైన అమిత్తయికి పుట్టిన, అమిత్తయి అనేది తండ్రి పేరు. ఊరి పేరు ఏం పేరు? గద్దెపెరు అనేటటువంటిది ఊరి పేరు. ఆ అతనికి పుట్టినటువంటి అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలులకు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున అనే మాట రాయబడిందండి. అంటే ఈ యోనా ఎవరి కుమారుడు? అసలు చెప్పాలి ఎవరి కుమారుడు? అమిత్తయి కుమారుడు. ఏ ఊరు? గద్దెపెరు. ఏ రాజ్యం? ఇశ్రాయేలు రాజ్యం. ఏ రాజు పరిపాలన? రెండవ యరొబాము యొక్క రాజ్య పరిపాలన. వెరీ గుడ్. ఇక్కడ ఒక మంచి మాట ఉపయోగించారు, మరల చదువుతో చూడమ్మా 25వ వచనం. గద్దెపెరు ఊరి వాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన అనే మాట రాయించుకున్నాడు దేవుడు. చూడండి ఎంత చక్కగా రాయించుకున్నాడు ఆ మాట, తన సేవకుడైన యోనా అను ప్రవక్త అన్నాడు. అంటే దేవుడే నచ్చి తన సేవకుడు అని రాయించుకున్నారు అని అంటే యోనాలో ఖచ్చితంగా గుడ్ క్వాలిటీస్ ఉండాలి. యోనా నిజంగా మంచివాడై ఉండాలి. యోనాలోనే ఖచ్చితంగా ఏదో గొప్ప విషయాలు మనకంటే గొప్ప అయి ఉండాలి. దేవుడే నా సేవకుడు అని చెప్పి ఆ గ్రంథంలో రాయించారు అని అంటే ఆ గ్రంథం నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. మొదలు అంటే యోనా చరిత్రలో ఉండడా లేడా? చరిత్రలో ఉండడం. చరిత్రలో ఉండడం అనేది మొదటి రీజన్. చరిత్రలో ఉండడం అని చెప్పడానికి ఇంకో రెండో కారణం చెప్తాను. యేసు ప్రభువుల వారే స్వయంగా ఎవరి పేరెత్తారు? యోనా పేరెత్తేశారు. ప్రభా మరి నీ అంత నుంచి మేము సూచిక్రియ కోరుచున్నాము. సూచిక్రియమైన ఉందా అంటే ఆ ప్రవక్తలలోని ఒకనాడు ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎవరు? యోనా గురించినటువంటి సంగతి యేసు ప్రభువు వారు కొత్త నిబంధన గ్రంథంలో చెబుతున్నారు. చూడండి ఒకసారి మత్తయి వార్త 12వ అధ్యాయం. మత్తయి వార్త 12వ అధ్యాయం. అప్పుడు శాస్త్రంలోను పరిశీలనలోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడబోతున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇంట్లో వ్యభిచారుడైన చెడ్డ తరపు వారు సూచక క్రియను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోహానును గురించిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను
వారికి అనుగ్రహింపబడదు. ఎవరు పేరెత్తారండి? ప్రభు ప్రవక్త అయిన యోనా గురించి చెబుతున్నారు. మరి యేసు ప్రభు వారు ఉన్నారా లేదా? యేసు ప్రభు వారి చరిత్రలో ఉన్నారా లేదా? ఉన్నారు అని ఖచ్చితంగా చాలా మంది దరిద్రులు ఏమంటున్నారంటే అసలు యేసు అనేటటువంటి క్యారెక్టర్ కొట్టలేడు అని అంటున్నారంట. ఇది మరీ చిత్రం. ఒకవేళ లేకపోతే మన ప్రభు పేరు ఎందుకంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఆయన పేరు పెట్టుకోవడం. అమ్మా ఈరోజు డేట్ ఎంత అమ్మా చెప్పండి? సెవెంటీన్ సెవెంటీన్ మొదటి ఆగస్టు 17 2019 కరెక్టా? రాంగ్ అంటా నేను. ఏమని చెప్పాలి? ఏడి ఆఫ్టర్ డెత్ అన్నారు. ఓకే, క్రీస్తు శకం 2019 ఆగస్టు 17వ తేదీ అంటే కరెక్ట్. ఎవరి పేరు ఉపయోగించాలి? క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని వాడితేనే ఎవరైనా రైట్. ఎవరి పేరు వాడుతున్నాం? మన ప్రభు పేరే వాడుతాం. ప్రభు ఉన్నారా అంటే 100% ఉన్నారు. ఆ ప్రభు ఎవరి పేరు ఎందుకున్నారు? యోనా అనేటటువంటి ఒక ప్రవక్త పేరు ఎత్తుతున్నారు అంటే ఆయన ఖచ్చితంగా యోనా అనేది కల్పిత కథ కాదు. యోనా చరిత్రలో ఉన్నటువంటి ఒక ప్రవక్త. రెండవ రీజన్. ఇక మూడవ రీజన్ వచ్చేసరికి ఈ మధ్యకాలంలోనే ఐసిస్ అనే ఇస్లామిక్ ఏదో ఒక సంస్థ వచ్చేసిందండి. ఐఎస్ఐఎస్ అని చెప్పేసి టెర్రరిస్ట్ గ్రూప్ ఒకటి వచ్చేసి నేను అందరికి తెలుసు అనుకున్నాను. వాళ్ళు ఏం చేశారు తెలుసా? క్రైస్తవుల్ని కిడ్నాప్ చేసి ఒక నది ఒడ్డున ఏం చేశారు తెలుసా? ఈ పడువ పెట్టి చెవులు కట్టేసి కడుతుంటే కదా ఈ కళలో ఎరువు పెట్టేసేసి ఆయన కూర్చునే మీద కూర్చొని కొద్దిగా కోసేసి తలలో మొత్తం నది సముద్రంలో వేసేసారు. అంత క్రూరమైనటువంటి దరిద్రమైనటువంటి ఉగ్రవాదం ఈ ఐసిస్ సంబంధించేసాడు. వీళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా? వీళ్ళందరూ కూడా యుద్ధం అనేది జరుపుతూ ఉన్నప్పుడు ఇరాను ఆ దేశాలు ఇరాక్ ఆ దేశాల్లోని ఈ యోనా సమాధిని ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల క్రితం యోనా సమాధిని వీళ్ళే పేరు చేశారు. ఇప్పటికి కూడా పోయి యూట్యూబ్ లోకి పోయి యోనా స్టూప్ అని పట్టండి మీరు ఒకసారి. మీరు వెంటనే ఇమీడియట్ గా ఏం తెలుస్తుంది? యోనా సమాధి ఎక్కడ చేయబడిందో కూడా ఎప్పటికీ మనకు చరిత్ర పరంగా ఆధారాలు దొరుకుతాయి. ఇప్పుడు మూడు రీజన్స్ చెప్పాను యోనా చరిత్రలో ఉన్నాడు అని చెప్పడానికి. మొదటిది రాజుల చరిత్రలో ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. రెండవది ప్రభువుల వారి అతని గురించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. మూడవది నేటి యొక్క తరానికి కూడా ఇది జరుగుతున్నట్టుగా యథార్థ సంఘటనలో ఈ న్యూస్ మీడియాలో కానివ్వండి ఈ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలో మనకు సాక్ష్యాలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని యోనా క్యారెక్టర్ అనేది కల్పితం కాదు అది నిజం అనే సంగతి మనకు అర్థమైంది. ఇప్పుడు యోనా నుండి మనం ఏం నేర్చుకోవాలి?